ఈ మధ్య కావలి ఆర్డీఓ గారు అనుకుంటా ఒక మీటింగు సిమెంట్ డీలర్లతో ఐరన్ అండ్ స్టీల్ డీలర్స్తో పెట్టాట పెట్టి అయ్యా మా గృహ నిర్మాణ పథకాలకు మీరు సిమెంటు స్టీలు అప్పివ్వండి స్కీములకు డబ్బులు వచ్చినప్పుడు ఇస్తామని చెప్పి పెట్టాడని చూచి అదే టైంలో ఈ నెల అందరికీ జీతాలు పెన్షన్లు చాలా ఆలస్యమైనాయి ఆల్మోస్ట్ ఆల్ ఒక పది రోజులు వారం రోజులు లేటుగా వచ్చాయి ఇది నార్మల్గా ఎప్పుడు జరిగే పరిస్థితి కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇది ఇప్పుడు నార్మల్ అయిపోయింది లేటుగా జీతాలు పెన్షన్లు రావటం లేట్ అయిపోయింది సో ఇది పెట్టి నేను ట్వీట్ కూడా పెట్టాను ఆర్డీఓ గారు ఇక నెక్స్ట్ టైం మీటింగు పచారీ కుటుంబాలతో కూడా పెట్టాల్సి ఉంటుంది అయ్యా మాకును మా స్టాఫ్కు సరుకులు అరువు ఇవ్వండి జీతాలు వచ్చినప్పుడు ఇస్తామని సో ఇది చాలా చాలా అందరం ఆలోచించాల్సినటువంటి ఆర్థిక పరిస్థితి అనేటటువంటి దాంట్లో ఎటువంటి సంశయము లేదు నాకు ఇంకోటి ఎక్కడో హాస్పిటల్లో దారము స్టిచ్చింగ్ స్విచ్చర్స్ చేయడానికి కావాల్సిన పరికరాలు లేని పరిస్థితి ఉందనేది ఇంకో చోట వైజాగ్లో ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇంకో చోట ఇవేవి వాస్తవం కాని విషయాలు కాదు ఇవన్నీ వాస్తవమైనటువంటి విషయాలు ఈ వాస్తవమైనటువంటి విషయాలన్నీ నేడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుంది మొత్తం మీద ఇది కొంతవరకు మన రాష్ట్ర దురదృష్టం గత 7 సంవత్సరాల్లో విభజింపబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్దేశించగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు లేకపోవటం అనేది రాష్ట్రం చేసుకున్నటువంటి పెద్ద దురదృష్టం దాంట్లో ఎటువంటి అనుమానము లేదు సంశయము లేదు చిన్న ఉదాహరణ మనం విడిపోయేటప్పటికీ మొత్తం మన వరకు వచ్చినటువంటి అప్పు 86,000 కోట్ల రూపాయలు ఇది ఏది 56 నుంచి చేస్తూ వచ్చినటువంటి చంద్రబాబు గారి సమయంలో ఇది 153,000 కోట్లు ఎడిషనల్గా అప్పు చేశారు వీరు వచ్చిన 2 సంవత్సరాల్లో ఈయన టైంలో 145,000 కోట్లు మొత్తం 385,000 కోట్లు అప్పు ఉన్నది ఇదేది రికార్డులో ఉన్నది ఈ ప్రభుత్వం ఇంకా కాస్త ఒక అడుగు ముందుకేసింది రికార్డులో లేని అప్పు ఇప్పుడు మొత్తం అదంతా తీసి చేయడం అదొక పెద్ద పని ఐ థింక్ ఇప్పుడు గవర్నమెంట్ మీద దాంట్లో నిమగ్నం అయినట్టుంది ఏవేవో తీసుకొచ్చి ఎక్కడెక్కడో తాకట్టు పెట్టి దానికోసంగా ఒక కార్పొరేషన్ పెట్టి లెక్కల్లో చూపెట్టకుండా పెట్టిన అప్పు ఇంకో 100,000 కోట్లు ఉండేది మొత్తం ఈరోజు 500,000 కోట్ల అప్పు రాష్ట్రం నెత్తి మీద ఉంటే ఇది ఎట్లా తీరుస్తాము దీనికి ఒక ప్రణాళిక ఏమైనా ఉందా ఆర్థిక వనరులు పెరిగేటటువంటి అవకాశం ఉందా పెరిగేటానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా అంటే ఆ రెండు ఏమీ లేవు అప్పు తేవటం పంచటం ప్రభుత్వమే అప్పు తేవటం పంచటం అయితే ఇంకా దానికోసంగా ప్రభుత్వం యొక్క అవసరం ఏమున్నదో నాకైతే అర్థం కావట్లేదు ఈ 3 నెలలు ఇంకా పరిస్థితి దారుణంగా తయారైందంటానికి ఈ మధ్య వచ్చిన కాగ్నివేదే మనకు తెలుపుతూ ఉన్నది మొత్తం సంవత్సరానికంతా ప్రతిపాదించబడినటువంటి అప్పు 37,000 కోట్ల రూపాయల దాకా ఉంటే దాంట్లో 36,000 కోట్ల రూపాయలు మొదటి 3-4 నెలల్లోనే అయిపుచ్చేసామని అంటే ఇంకే అప్పు పుట్టడం కూడా కష్టమయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రం యొక్క పరిస్థితి తెలుస్తూ ఉన్నది చూస్తూ ఉంటే తెలుస్తున్నది అప్పిచ్చేవాడు మాత్రం ఎక్కడి నుంచి ఎందుకు ఇస్తాడు